हाई फ्रेंड्स वेलकम टू हन्वी किचन नेन मी संयुक्तानी इरोजु नेन मीकु बीट्रूट तो हल्वा एला चेयालो चूपिस्तानु सो दानिकी फस्ट नेन पैन पेट्टेसानु पैन पेट्टेसी इंदुलो नेय्यि मी दग्गर नेय्यि उंटे नेय्यि वेसुकोंडि लेदो अनुकुंटे बटर कूडा वेसुकोवच्चु दीन्नि बागा करिगिंचेद्दामंडि ఇప్పుడు ఇందులో మనము కొన్ని బాదం పప్పు వేసుకున్నాము ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా ఫ్రై చేస్తున్నామండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము జీడి బాదం పప్పుని కొంచెం ముందుగా వేసుకోవాలి ఆయిల్ లో అదే నేతిలో లేదంటే వేగవండి జీడి పప్పు ఫాస్ట్ గా వేగిపోతాయి కాబట్టి చివర్లైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఒక కప్ లోకి తీసుకున్నాం సో ఇందులో మనము బీట్రూట్ నేను ఇలా తురుము పెట్టుకున్నాను ఈ తురుము పెట్టిన బీట్రూట్ ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేయాలండి ఒక 5 టు 10 మినిట్స్ వీటిని ఇలా ఫ్రై చేయాలి బీట్రూట్ ని మనం కలుపుతూ స్లోగా फ्राई चेयाली इदी फ्राई अये लोपु मनं पक्कना गैस मीद पालु नेनु आल्रेडी पेट्टानंडी पालु कोंचें कागबेट्टुकोवाली आल्रेडी नेनु पेट्टानु अवि कागुतू उन्नायी चूडंडी फ्रेंड्स इदी बागा फ्राई अयिपोयिंदी इप्पुडु इंदुलो मनमु चिटिकेड साल्ट याड चेद्दामु जस्ट कोंचेमेनंडी
अलागे नेनु बीट्रूट तुरुमु रेंडु कप्पुलु तीसुकुन्नानु काबट्टी दानिकी ఒక కప్పు షుగర్ వేసేసి మనం బాగా కలుపుకుందాం దీన్ని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి మనము ఈ హీట్ కి ఇది షుగర్ అనేది కరిగిపోతుంది కరిగిపోయినప్పుడు మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ లోనే బీట్రూట్ బాగా బాయిల్ అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది మనం ఎందుకు 2 కప్స్ కి 1 కప్ వేసామంటే బీట్రూట్ ఆల్్రెడీ మనకి దాంట్లోనే కొంచెం స్వీట్ ఉంటుందండి మళ్ళీ ఈక్వల్ గా వేసామంటే స్వీట్ ఎక్కువైపోతుంది సో అందుకనే నేను 2 కప్స్ బీట్రూట్ కి 1 కప్ షుగర్ తీసుకున్నాను లేదు మీకు స్వీట్ ఎక్కువ ఇష్టము ఎక్కువ తింటాము అనుకుంటే ఈక్వల్ గా తీసుకోవచ్చు ఇందులో షుగరే కాకపోయినా మనం బెల్లం తో కూడా చేసుకోవచ్చుండి బీట్రూట్ హల్వాని బెల్లం తో కూడా చేసుకోవచ్చు ఎవరైనా షుగర్ ఇష్టం లేదు మాకు అనుకుంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో చూసారా షుగర్ అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనము పాలు యాడ్ చేసుకుందాము 1 కప్ పాలు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి నాకు కరెక్ట్‌గా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్‌గా యాడ్ చేసేసానండి క్వాంటిటీ తీసుకోకుండా మీకు క్వాంటిటీ మిస్ అవుతుంది అనుకుంటే మీరు కప్ లో మీరు ఏ కప్ లో అయితే బీట్రూట్ షుగర్ తీసుకుంటారో అదే కప్ లో పాలు కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఇది బాగా బాయిల్ అవ్వాలి పాలన్నీ ఇనికిపోవాలండి మనం ఇప్పుడు దీన్ని బాగా పాలన్నీ దగ్గరికి వచ్చేసి బాగా ఇనికిపోయే వరకు బాయిల్ చేసుకుందాము మూత పెట్టక్కర్లేదండి మూత పెట్టకుండా ఇలానే బాయిల్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ పాలన్నీ బాగా ఇనికిపోయి బీట్రూట్ అంతా బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము యాలకుల పొడి వేసుకుందాము కొంచెం యాలకుల పొడి అలాగే ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బాదాము జీడిపప్పు ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను ఇందాక వేసిన బటర్ కాని నెయ్యి కాని మీకు సరిపోదు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి కానీ నాకు అది సరిపోతుంది చూడండి సైడ్స్ కూడా బటర్ బయటకు వచ్చేసింది చూడండి ఇక్కడ అంతా సో ఇది సరిపోతుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంచెం అలాగే ఇది డ్రై రోస్ట్ అండి అంటే నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఫ్రై చేశాను బాదం పప్పు అండ్ పిస్తా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను
వీటిని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఎంత రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి నా వీడియోస్ కనుక కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి చాలా బాగుంటుందండి ఎప్పుడూ రొటీన్ గా కాకుండా బీట్రూట్ బీట్రూట్ రైస్ లేకపోతే పచ్చడి లేకపోతే ఫ్రైలు ఇలాంటివి ఎప్పుడూ రొటీన్ గా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ బై బై